తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడ ఊరు కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తాం. అన్ని జిల్లాల నుండి అన్ని ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరుతాం. ముఖ్యంగా ఈరోజు మహేష్ నియోజకవర్గంలో మన సర్వనగర్ ఎంపీపీ తిరిగల విక్రమ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రావడం సంతోషంగా ఆయన స్వాగతం ఆహ్వానిస్తా ఉన్నాను. వారితో పాటు ఎంపీటీసీని కూడా వచ్చినారు మంగ అమ్మాయి రవిగౌడ్ గారు, అదేవిధంగా అనిత కొట్టయ్య నాయక్ గారు, వీరందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. స్వాగతం ఆహ్వానిస్తా. అదేవిధంగా సరళనగర్ సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అనిల్ గారు, అదేవిధంగా పిసిసిఎల్ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, అన్ని హోదాలలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. మనం సాధారణంగా ఆహ్వానిస్తాం. వాటితో పాటు దాదాపు 1000 మంది కార్యకర్తలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరారు. వాళ్ళందరికీ స్వాగతం చెప్తా ఉన్నాం. ఇక్కడే కాదు, ఈ వారం రోజుల నుండి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇతర జెడ్పీటీసీలు కానీ గత 2-3 నెలల నుండి ఆల్మోస్ట్ 8-8 మంది ఎంపీటీసీలు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరారు. ఇదే సంకేతం కాంగ్రెస్ పార్టీలో చేరుకునే చేరిక సంకేతం. ముఖ్యంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పతనం మహేష్ నియోజకవర్గం నుండి స్టార్ట్ అయింది. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి వాళ్ళ వసూలు కోసుకున్న టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈరోజు ఓటర్ల పాల్గొనడం సత్యమైన ఖచ్చితంగా విక్రమ్ ఏ ఆలోచనతోనే ఉత్తర పార్టీ టీఆర్ఎస్లో పోయినా అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించాలని మనం వేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీలో ఏ ఆకాంక్షతో లేదు కాంగ్రెస్ పార్టీ ప్రాంతం అభివృద్ధి మీరు పెట్టిన సంబంధించి